భారత్ వర్సెస్ లేస్టర్ షేర్ తో ప్రస్తుతం వార్మా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసింది ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో బ్యాట్స్ లు తడబడ్డ బౌలర్లు అంచనాలకు తగ్గట్లే రాణించారు లేస్టర్ షేర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇటు పేస్ తో అటు తో ఆకట్టుకున్న భారత్ రెండో రోజు శుక్రవారం ప్రధాన పేసర్ మహమ్మద్ షమి మూడు కీలక వికెట్లు పడగొట్టగా శార్దుల్ ఠాగూర్ రెండు మహమ్మద్ సిరాజ్ రెండు అలాగే స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసి సత్తా చాటడంతో టీమిండియా బౌలర్లే ఆధిపత్యం సాధించారు ఇక బ్యాటింగ్ విషయంలోనూ రిషబ్ పంత్ డెబ్బై ఆరు పరుగులు చేయగా టీ తరహా కేవలం ఎనభై ఏడు బంతుల్లోనే తనదైన శైలిలో చెలరేగి ప్రత్యర్థి జట్టులో రిషబ్ టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం పంతు బ్యాటింగ్ కారణంగా లీషిస్టర్ సేట్ జట్టు రెండు వందల నలభై నాలుగు పరుగులు చేయగలిగింది ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి ఎనభై పరుగులు చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓపెనర్ గా తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ అలాగే శుభమన్ గిల్ రావడం విశేషం మరి రోహిత్ శర్మ ఎందుకు ఓపెనింగ్ చేయలేదు అనేది అసలు విషయం తెలియడం లేదు కుర్రాళ్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోన లేక ఏమైనా గాయ అనేది తెలియాల్సి ఉంది అయితే మ్యాచ్ ముగిసే కొద్దిసేపటికి ముందు శుభమన్ గిల్ ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై పరుగులు చేసి అవుట్ కాగా క్రీజుల హనుమ విహారీ తొమ్మిది పరుగులు శ్రీకర్ భరత్ ముప్పై ఒక్క పరుగులతో మరోసారి ఇంగ్లాండ్ గడ్డపై ధీటుగా తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతున్నాడు ప్రస్తుతం టీమిండియా ఎనభై రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది